వివేక్ గారు, గాంధీ గారు, విజయ్ పోలకి మాస్టర్ గారు, ఈశ్వర్ మాస్టర్ గారు, వి వెంట్ టు వన్ సెక్లూడెడ్ హ్యూజ్ స్నో ఫీల్డ్ మౌంటైన్స్ అన్నమాట. అక్కడ ఎవరు లేరు. అశ్విన్ అండ్ ఎవ్రీబడి వేర్ ఇన్ ద కార్నర్ బికాస్ వీ వర్ టేకింగ్ లైక్ దిస్ రౌండ్ షార్ట్. అట్లానే అశ్విన్ ఏం చెప్పినా మనం చేసేవాడును. వన్ టైమ్ హీ టోల్డ్ రాజు 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 క్లైమ్ ద ట్రీ. హీ వుడ్ హవ్ క్లైమ్ ద ట్రీ ఇఫ్ యు నాట్ స్టాప్డ్ హిమ్. హీఈస్ దాట్ గుడ్. నరేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ బ్యూటిఫుల్ ఫస్ట్లీ, సెకండ్లీ ఫర్ బ్రింగింగ్ యువర్ గ్రేట్ టాలెంట్ టు ద ఫర్ ఆ మూవీ. వివేక్ సార్, ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. సమ్మోహనం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్. ఇప్పుడు కూడా వెన్ ఐమ్ లైక్ లిటిల్ డల్ లైక్ ఇట్ గోస్ ఆన్ ఇన్ ద లూప్ ఎంటైర్ ఆల్బమ్ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రాహి, మై ఫస్ట్ ఎవర్ సోలో సాంగ్ ఇన్ మై కెరియర్. శ్యామ్ సార్, అప్పుడు ఇస్మార్ట్ శంకర్, ఇప్పుడు డార్లింగ్, నాకు మంచి సాంగ్స్ మంచి లిరిక్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అనన్య, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ హేమంత్, హౌ మచ్ ఎవర్ అశ్విన్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ వర్క్ విత్ మీ, హేమంత్ వాజ్ ఆల్సో దేర్ త్రూ అవుట్ ద ప్రాసెస్ అండ్ ఐ థింక్ హీ యూస్ టు ఆల్సో హెల్ప్ మీ విత్ రిహర్సల్స్ లైన్స్ అండ్ ఇంటర్నేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ హేమంత్. గాంధీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సెట్స్ అండ్ లైక్ గార్జియస్ ఫ్రేమ్స్. మళ్ళీ ఒక 6 మంత్స్లో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి, మీ గొప్పతనం గురించి, మీ ఔన్నత్యాన్ని గురించి, మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పేది ఆ రోజు తొందరలోనే ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. అలాగే వేణన్న, నా బలగం, నా అన్న ఐ థింక్ వెళ్ళినట్టున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని మీకు మా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో కానీ చూస్తే తెలుస్తుంది. బట్ చాలాసార్లు అన్న మళ్ళీ అంట దట్ వెన్ ఎ రైటర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ, యూ విల్ నెవర్ డై అని. అండ్ దట్ రైటర్ ఫర్ మీ ఈజ్ మై డార్లింగ్, మై లవ్, మై బ్రదర్ అశ్విన్ రామ్. మామ థ్యాంక్ యూ సో మచ్ డా. ఐ ఫౌండ్ అ న్యూ బ్రదర్. ఐ నో ఐ వాంట్ యూ టు ఈ భాష, తెలుగు భాష, తెలుగు నేల నిన్ను అడాప్ట్ చేసుకోవాలని నేను కలగంటున్నా. ఐ థింక్ ఈ సినిమాతోటి అది జరుగుతుందని ఐ హోప్ దట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ దిస్ లెర్నింగ్స్. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ శ్రేయ, బికాజ్ యు ఆర్ ద ఉమెన్ నాట్ బిహైండ్ హిమ్ బట్ ఫార్వర్డ్ హిమ్, యు ఆర్ డ్రైవింగ్ హిమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అయాన్, వేరే యూడా, ఐ లవ్ యూ సో మచ్ మ్యాన్. ముందు అయితే వచ్చింది దర్శి కోసమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను చాలామంది దగ్గర వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో ఇన్వాల్వ్డ్ అని. అండ్ చాలా సంతోషంగా ఉంది. ముందు ఐ విల్, నేను చూసిన టీజర్ ట్రైలర్ కానీ కొత్త ట్రైలర్ కానీ చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఈ మధ్య సినిమాల్లో జనరల్గా యాక్షన్ బాగా ఎక్కువైపోయి లవ్ స్టోరీలు, కామెడీ చాలా మిస్ అవుతున్నాం. నేను లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ అండ్ ఎమోషన్తో కలిపి ఆయన వచ్చాను, నువ్వు లవ్ స్టోరీ అండ్ కామెడీతో కలిపి వస్తున్నావు. ఈ సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఇంకా చాలామంది అన్ని జానర్స్ని టచ్ చేయాలి. మనం తెలియకుండా కొన్నేళ్ల నుంచి ఆడియన్స్ని ఒక జానర్కే పరిమితం చేసి వాళ్ళకి బోర్ కొట్టిస్తున్నాం. ఐ థింక్ చిన్నప్పుడు సినిమాలు అంటే అన్ని రకాల జానర్స్ వచ్చాయి, అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమా థియేటర్కి వెళ్ళటానికి మోర్ మనకి ఎక్కువ రీజన్స్ ఉండేవి. ఇప్పుడు తెలియకుండా ఒక జానర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఐ ఫీల్ అందరం కామెడీలు కానీ, లవ్ స్టోరీస్ కానీ, ఎమోషనల్ ఫిల్మ్స్ కానీ, యాక్షన్ కానీ, అన్ని జానర్స్ టచ్ చేయాలి. అండ్ ఇప్పుడు దర్శి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ అలా డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ దర్శి. అండ్ చాలా చాలా బాగుంది, కాన్సెప్ట్ అదిరిపోయింది, స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నారు, ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఒక లేడీ అపరిచితుడు ఇన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అలాంటి ఒక కాన్సెప్ట్తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చనేది నేను ఊహించుకోగలను. అండ్ రావాల్సిన సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి ట్రైలర్ నుంచి, అన్నిటి నుంచి. అండ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు, నేను హనుమాన్ సినిమాకి మిస్ అయ్యాను,
మీ సక్సెస్ ఈవెంట్ కి అప్పుడు అడిగారు బట్ ఐ యామ్ హ్యాపీ ఈ సినిమాకి రావడం కుదిరింది అండ్ డార్లింగ్ హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలి మించి అని చెప్దాం అనుకున్నాను కానీ మించి అంటే మరీ మరీ డ్రమాటిక్గా ఉంటుందేమో అత్యాశ అవుతుందేమో ఎందుకంటే ఇయర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆల్రెడీ హనుమాన్ సో హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ మీలాగా ప్యాషనేట్గా సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఇంకా ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను